ఇవాళ మధ్యాహ్నం అమరావతిలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కొన్ని పార్టీలు హాజరు కాకూడదని నిర్ణయించాయి. ఇలాంటి పరిస్థితుల్లో అఖిలపక్ష భేటీ తర్వాత టీడీపీ భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. అవసరమైతే చంద్రబాబు దీక్షకు దిగడం ఖాయమన్న టీడీపీ నేత టీడీ జనార్దన్ రెడ్డితో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా, దీంతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా అసలు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ రెండూ కూడా భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎటువంటి వైఖరితో ముందుకు వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వంపై ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎటువంటి ఒత్తిడి తీసుకురావాలనే అంశంపై చర్చించేందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని పక్షాలను కూడా ఆహ్వానించింది. సెక్రటేరియట్లో 2 గంటలకు ఆల్ పార్టీ మీటింగ్ జరగబోతుంది. మనతో మాట్లాడేందుకు జనార్దన్ గారు ఉన్నారు. అదేవిధంగా ఈ ఆల్ పార్టీ మీటింగ్కి అన్ని పక్షాలను ఆహ్వానించారా లేదా ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్లారనేది కూడా మనకు వివరించేందుకు ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ గారు ఉన్నారు. జనార్దన్ గారు, ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి? రేపు ఆల్ పార్టీ మీటింగ్ ఉద్దేశం విభజన చెందిన తర్వాత రాష్ట్రానికి అప్పుడున్న ప్రభుత్వం కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం హామీలు ఇవ్వటం జరిగింది. చట్ట ప్రకారం చేయాల్సినవి ఉన్నాయి. ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ అనేక దఫాలుగా వివిధ రూపాల్లో మనం ఒత్తిడి తీసుకొని వచ్చిన ఇప్పటి వరకు నిర్దిష్టంగా ఏది చేయలేకపోయారు. ఇప్పుడు చివరి సమావేశాలు వచ్చాయి పార్లమెంట్లో. కనుక ఇప్పుడున్న పరిస్థితిలో, ఎట్టి పరిస్థితుల్లో దీని మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి రేపు సమావేశాల్లోనైనా దీని మీద నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఒత్తిడి పెంచడం కోసం అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలతో సమావేశం రేపు చేయడం జరిగింది. అందరినీ ప్రభుత్వం ఆహ్వానించింది. ఇంతకుముందు 2 మీటింగులు జరిగినాయి, సమావేశాలు జరిగినాయి. ఇది 3వ సమావేశం జరుగుతుంది. ఫర్దర్గా రేపు ఢిల్లీలో ఒత్తిడి తీసుకొని రావడానికి, రాష్ట్రంలో ప్రజలను సమాయత్తం చేయడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించాలనేది రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలతో మాట్లాడి రూపొందించడం జరుగుతుంది. 1వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కేంద్రం ప్రవేశపెడుతుంది. అదే రోజు ప్రత్యేక హోదా సాధన సమితి కూడా రాష్ట్ర బంద్కు పిలిపించింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా తాముకు మద్దతు కావాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చలసాని శ్రీనివాస్ వాళ్ళు కలిశారు. దీని మీద తెలుగుదేశం పార్టీ వైఖరి ఎలా ఉంది? మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారు ఈ బంద్కి పూర్తిగా సంఘీభావం తెలియజేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అయితే మీరు 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు అయిపోయే రోజు ముఖ్యమంత్రి గారు దీక్ష చేస్తే ఎలా ఉంటుంది అనేది మన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు. అంటే ఈ 1 నుంచి 13వ తేదీ లోపు ఇంకేమైనా కార్యాచరణ ఉందా, లేక 13వ తేదీ దీక్షకి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే దీక్ష చేస్తున్నారంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల మనోభావాలు ఢిల్లీలో రిఫ్లెక్ట్ చేసినట్టు అవుద్ది. మిగతా పక్షాల సంఘీభావం కూడా ఈ దీక్ష కోరుకుంటున్నారా? ఆయన ఒక్కళ్ళే చేస్తారా, ఎవరైనా కలిసి వచ్చే వాళ్ళని, లైక్ మైండెడ్ వాళ్ళని కూడా దీంట్లో కలుపుకుంటారు దీక్షతో? ఇప్పుడు ఒత్తిడి తీసుకురావటం కానీ పోరాటం చేయటంలో కానీ వివిధ దశలు ఉన్నాయి. ఇప్పుడు చివరి దశకు వచ్చినా కూడా వాళ్ళు ఇంకా పాజిటివ్గా స్పందించట్లేదు. కనుక ఒక 15 రోజుల ముందే మీరు స్పందించకపోతే చివరికి ఈ చర్య కూడా తీసుకోవాల్సి వస్తుంది అని ఒత్తిడి పెంచడానికి వాళ్ళకి డెడ్ లైన్ విధించడం కోసం ముఖ్యమంత్రి గారు అవసరమైతే తీవ్రమైన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమైనా మనసు మార్చుకొని విభజన చెందిన రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పాజిటివ్గా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. అయినా మొండి వైఖరితో ఉండి అదే విధంగా ఉన్నట్లయితే ప్రజల్ని సమాయత్తం చేసి పోరాటం చేయడానికి నిరాహార దీక్ష కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు జయవాళ్ళు మీరు కూడా పార్టీ తరఫున నక్కా ఆనందబాబు గారిని, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని పంపించారు. అయితే అక్కడ కూడా దాదాపుగా ఇవ్వాల్సినవి జయప్రకాష్ కమిటీ కానీ, లేకపోతే ఆయన వీళ్ళ కమిటీ కానీ, పవన్ కళ్యాణ్ కమిటీ కానీ 75,000 కోట్లు మినిమం ఈ రాష్ట్రానికి రావాలి అని చెప్పి తేల్చింది. చంద్రబాబు గారు సమావేశం ఏర్పాటు చేస్తున్నారా, లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన ఎజెండా ఉందా దీంట్లో? మీరు తీవ్ర నిర్ణయం అంటున్నారు కదా, ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రజలను సమాయత్తం చేస్తారు. కలిసి వచ్చే రాజకీయ పక్షాలను కానీ, ప్రజా సంఘాలను కానీ
రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా కలుపుకొని పోవటం జరుగుతుంది. ఏదైనా ప్రజాక్షేమమే ముఖ్యం ఈ ప్రభుత్వానికి. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం పట్ల ఒక కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు. పైపెచ్చు మేము వాళ్లతో కలిసి పోటీ చేసి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినా కూడా ఎందుకు ఈ విచిత్రమైన వైఖరి అవలంబిస్తున్నారో అర్థం కావట్లా. స్వతంత్ర భారతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. అందుకని దీని నుంచి అధిగమించి ప్రజల యొక్క ఇబ్బందుల్ని పరిష్కారం చేసుకోవటం కోసం మాదైన పద్ధతిలో మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సమావేశం, అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా భవిష్యత్తు కార్యాచరణ, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా, ఈ రెండు అంశాలపై కూడా భవిష్యత్తు కార్యాచరణ మీద ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏపీ సచివాలయం నుంచి.